EFM, ఇది మీ ఎఫ్ఎం లో అమ్మ నా కోళ్ళ అయ్యో నా అత్త ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా ఎంతో మందికి మార్గదర్శకం చేసి ఎన్నో బిరుదులు అందుకున్నా లఫుడ్ బాబా ఈ రోజు మన గ్రామానికి విచ్చేస్తున్నారహో. ఆహా ఆహా బాబానా, మన ఊరికొచ్చాడంటే పావన అయిపోయినట్టే. లఫుడా, గదేం పేరు? గొప్ప గొప్ప పేరు నీ మట్టి పేరుకి ఏమర్థయతలే గాని. కాని కాని మనం లఫుడ్ బాబాని కలిసి రావాలి. నాయనలారా, జీవితం పేకముక్కలాంటిది. అరిగిపోతే వాడుకోవచ్చు కానీ నలిగిపోతే వాడుకోలేం. ఈ జీవితం అంత గొప్పదన్నమాట. నీ గొంతు వినగానే అర్థమైందమ్మా, మీ అత్తతో నీకు చాలా ప్రాబ్లం ఉందని. బాబ్రే బాబ్, ఈయన మొత్తం నా గురించి చెప్పేసినట్టే ఉన్నాడు. ఒక ఐడియా అత్తమా, నువ్వు అడుగు. ఉండవే అడుగుతాను. లఫుడ్ బాబాకి జై. స్వామి, చచ్చి స్వర్గానికి వెళ్ళడానికి షార్ట్ కట్ ఏదైనా ఉంటే చెప్తారా స్వామి? అబ్బబ్బబ్బా, దీని ముఖం చూస్తే నరకానికే నరకం కనిపించేలా ఉంది. దీనికి స్వర్గానికి షార్ట్ కట్ కావాలంట. ఇప్పుడు ఇదిగో చూడమ్మా, నీ పేరు? పేరా? నా పేరు కాంతం స్వామి. కాంతం కాంతం, ఎగ్జైట్ అవ్వకమ్మా. స్వర్గానికి వెళ్ళాలంటే ఒక్కటే ఒక్క మార్గం, ముందు నువ్వు సన్నబడాలి. ఏంటి సన్నబడాలా? స్టార్ట్ పుష్ అప్. 101, 102, 103. ఓ అత్తమ్మా, గా లఫుడ్ బాబా గాడు నిజంగానే లఫుడ్ గాడు. పోలీసులు వచ్చి ఇప్పుడే పట్టుకోవేను అని. బ్రెజిల్లో కూడా ఎవడో గిట్లనే వేసినట, వాడిని కూడా పోలీసులు పట్టుకోవేను. డోంట్ డిస్టర్బ్. 107, 108. ఓ అత్తమ్మా, ఒక్కడి నుండి 100 వరకు వేయలే కదా నువ్వు. అవి ఇంటికి వచ్చాక చేస్తారా? ఇది మీ ఎఫ్ఎం లో అమ్మ నా కోళ్ళ అయ్యో నా అత్తమ్మా.